ఎన్ఆర్ఐ న్యూస్ కి స్వాగతం. రోజుటి వార్తా విశేషాలు. చంద్రబాబు నాయుడికి ఆరోగ్యంగా ఉండి రిమాండ్ పిటిషన్ రద్దు కావాలని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో క్రైస్తవ చర్చిలలో ప్రార్థన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడుతూ ప్రజలకు మేలు జరగాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ ప్రజలలో చైతన్యం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేవలం కక్షపూరితమైన రాజకీయాలతో రాష్ట్రాన్ని పాలిస్తూ చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయినా జైలు పాలు చేయాలని కంకణం కట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఈ వైసీపీ సైకో నాయకులకు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు ఎన్ని చేసినా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సంఘటనను ఆలోచిస్తున్నారని, ఖచ్చితంగా 2024వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలే సరైన నిర్ణయం తీసుకొని వైసీపీ జగన్ రెడ్డిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ, నేడు చంద్రబాబు నాయుడికి రిమాండ్ పిటిషన్ రద్దు కావాలని, ఆరోగ్యంగా ఉండాలని స్థానిక జీజస్ నగర్లోని హార్మోన్ చర్చ్ మందిరంలో పాస్టర్ ఐజయ్య మందిరాలలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అనంతపురం అర్బన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కాయగూర లక్ష్మీపతి, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మణికంఠ బాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు లక్ష్మీ నరసింహ, శివకుమార్, నాగభూషణం గౌడ్, సతీష్ స్వామి, శివ, సాదిక్, మదన్ మోహన్, రమాదేవి, సాయి, ఈశ్వరి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, మీరు క్షేమంగాను సుఖముగాను ఆరోగ్యంగాను బ్రతుకు నిమిత్తమై దేశం కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయాలని చెబుతుంది. కనుక ముఖ్యంగా క్రైస్తవులు ఏంటంటే విశ్వాసులైనటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు ప్రపంచ శాంతిని ఎప్పుడూ కోరుకుంటారు. మరి కనుక అదేవిధంగా ఇందులో భాగంగా మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొరకు సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారికి ఆ యొక్క ప్రిజం నుంచి విడుదలిచ్చి మంచి ఆయురారోగ్యం దయచేయలాగున మేము ప్రార్థన చేస్తున్న అటు కృప తన దాసులకు, మరి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అనుగ్రహించునుగాక. ఆమె. ఈరోజు అనంతపురం నాయక్ నగర్లో చర్చినందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా జైలు నుండి విడుదల కావాలని, ఆయన ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి నిన్న దేవాలయాలు, హిందూ దేవాలయాలు, నేను చర్చిలు, మొన్న మసీదులు, అన్ని కార్యక్రమాలు దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేకమైన సంక్షేమ పథకాలు, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ వద్ద లక్షలాది మంది ఐటీ ఉద్యోగస్తులు అయినారంటే చంద్రబాబు నాయుడు ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్లు ఇచ్చి వారందరికీ ఎంతో ఉపయోగపడ్డారు. ఆ స్కిల్ డెవలప్మెంట్లో నీతి నిజాయితీగా పనిచేసి ఇవి లక్షలాది మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఒక నెలకు 1-2 లక్షల రూపాయలు జీతాలు తీసుకునే విధంగా విద్యార్థులు ఎదిగి ఇప్పుడు ఐటీ విద్యార్థులంతా కూడా రోడ్లెక్కి చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా పరిపాలన అందించాడు. మచ్చలేని నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు కూడా అవినీతికి తావు లేకుండా పనిచేసినటువంటి, అదేవిధంగా అమెరికా దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా వచ్చి ఆయనతో కూడా ప్రశంసలు పొందినవాడు. మరి విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉంది, ఒక పేరుంది. అదేక అనేకమైన విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రలో అందరూ బాగా ఉండాలి, అభివృద్ధి చెందాలి ఉద్దేశంతో నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రాజమండ్రిలో పెట్టడం చాలా దారుణం. చాలామంది ఒక పార్టీ కార్యకర్తలే బాధపడేది కాదు, ఇప్పుడు 51 మంది రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీద ఉన్న ప్రేమ అభిమానం అని ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. రోడ్ల మీదకి ఎక్కి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన నీతి నిజాయితీగా పనిచేశాడు కాబట్టి. లక్షలాది మంది వేలాది కార్యకర్తలు, నాయకులు, సంబంధం లేని రాజకీయ సంబంధం లేని వ్యక్తులంతా కూడా వచ్చి ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు త్వరగా విడుదలవుతారు. ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు సేవలు ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. నిన్న మొన్న బెంగళూరు, నిన్న హైదరాబాదు, అదేవిధంగా వేలాది మంది ఐటీ ఉద్యోగులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రవేశపెట్టిన పథకం ద్వారా మేము ట్రైనింగ్ అయ్యి ఈరోజు 2-3 లక్షల రూపాయలు ఉద్యోగస్తులుగా మేము ఎదిగామంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన చేసినాడు కాబట్టి ఈ వద్దు మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి
వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన ఘనత అని చెప్పేసి అందరూ గ్రహించుకోవాలి. ఈ నీతి నిజాయితీగా పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం ఈ దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని సర్వమత ప్రార్థనలు కూడా ఈ రోజుతో మూడు సంబంధించిన చర్చిలు దేవాలయాలు మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా యథావిధంగా బాబు గారు వచ్చేంత వరకు ఏదో ఒక కార్యక్రమంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా ప్రభుత్వంలో మేముండే ప్రజలకు కూడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వంలో ఆస్తులు కూడా నష్టం కాకుండా నీతి నిజాయితీగా నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడి తెల్లదొరలతో పోరాడి ఒక చెంప కొడితే మరో చెంప చూచి స్వతంత్రం ఏ విధంగా తెచ్చాడో ఆ విధంగా శాంతియుతంగా మా బాబు గారిని బయట తెచ్చుకుంటామని చెప్పేసి క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా సమన్వయం పాటించి బాబు గారు వచ్చేంత వరకు మేమంతా కూడా సమన్వయం పాటించి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. వాక్యములకు లోబడి జీవించిన బిడ్డల తండ్రికి మా ప్రియమైన సహోదరుడు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబానికి వారి సహచర బృందానికి సకల పరిశుద్ధులకు సంగారు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నిరంజించడం తప్ప తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వం దారుణంగా నంద్యాల నుంచి తీసుకెళ్లి అరెస్టు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేమందరూ ఖండిస్తూ అనంతపురం పట్టణంలో మసీదులు అయితేనేమి దేవాలయతేనేమి ఈరోజు అనంతపురం పట్టణం గల నాయక్ నగర్లో మన ఇక్కడ చర్చికి కూడా వచ్చాం. మేము ఇక్కడ అందరి ప్రార్థిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం అంతా బాగుండాలని తొందరలోనే ఆయన రిలీజ్ కావాలని ఆయన బయటకు వచ్చి ప్రజలతో మరియు అన్ని కార్యక్రమంలో పాల్గొని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం గవర్నమెంట్కి మూలస్తంభమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ప్రజలకు అన్నిటికీ కూడా బాగా సౌకర్యంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఇప్పటి వరకు ప్రజలకు అందరికీ తెలుసు. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా నిన్న కూడా కార్ల ర్యాలీలో బ్రహ్మాండంగా రింగ్ రోడ్లు జరుగుతున్నాయి. ఈరోజు కూడా చేస్తున్నారు. దాదాపుగా అక్కడ నిన్న టీవీలో కూడా చూస్తున్నాం సుమారుగా 1000 కార్లతో చేయడం అనేది చాలా గర్వతగ్గ విషయం. తర్వాత మేము మొన్న బెంగళూరు కూడా వెళ్ళొచ్చాం. అక్కడ కూడా బాగా చేస్తున్నారు. తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనేమి తెలంగాణ ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన బయటికి రావాలని ఆయనకు మద్దతుగా ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా బాగా చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలని మరి తెలియజేసుకుంటున్నారు. మరి ఈ రోజున ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తూ కక్షపూరితమైన నిర్ణయాలతో నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం జరిగింది. మరి దానిపైన అనేక పోరాట కార్యక్రమాలు కూడా ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఎన్నో నిరసనలు తెలపడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అకాపై చర్చి ఉన్నటువంటి చర్చినందు మరి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలి త్వరగా బెయిల్ రావాలని మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు రౌణాధ్యాయుల నగర సమక్షంలో ఈరోజు ప్రార్థనలు చేయడం జరిగింది. మేము ఈరోజు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని త్వరగా బెయిల్ రావాలని మేమందరం కూడా కోరుకుంటూ అదేవిధంగా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఒకటే చెప్తున్నాం, దయచేసి నీ కుట్ర రాజకీయాలు మానుకొని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి కానీ కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకొని నువ్వు ఒక ధోరణితో వెళుతున్నావు ఇది అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరి ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కల్పించినందుకు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.